పురావస్తు శాస్త్రమెరుగని చిత్రలిపి. ప్రియులారా, పురావస్తు శాస్త్రము లేదా పురాతత్వ శాస్త్రము అని దీన్ని పిలుస్తారు. ఈ పురావస్తు శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఆర్కియాలజీ అని కూడా అంటారు. ఆర్కియో ప్లస్ ఆలజీ అనేటువంటి గ్రీకు పదాల నుండి దీన్ని తీసుకోవటం జరిగింది. అసలు ఈ పురావస్తు శాస్త్రము లేదా పురావస్తు తత్వశాస్త్రము, పురాతన వస్తు తత్వశాస్త్రము అని ఏదైతే పిలుస్తున్నారో, ఆర్కియో ప్లస్ ఆలజీ, ఆర్కియాలజీ అని దీన్ని అయితే అంటున్నారో, ఇది దేని గురించి చెబుతుంది, దీని అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఏన్షియంట్ పీపుల్ అని అంటారు. శాస్త్రీయమైన మరి నేర్చుకునే పద్ధతి లేదా స్టడీ అని దేన్నైతే అంటున్నామో, అది దేని గురించి శాస్త్రీయంగా నేర్చుకోవటం అని అంటే, ఏన్షియంట్ పీపుల్, పురాతనమైన వ్యక్తులు లేదా పాతకాలపు వ్యక్తులు, చరిత్రలో ముందు బ్రతికినటువంటి వారి గురించి లేదా ఆ చరిత్రలో ముందు బ్రతికినటువంటి వ్యక్తులు వాడిన వస్తువులు, పాత్రలు, పనిముట్లు వంటి వాటిని గురించి నేర్చుకునేటువంటి శాస్త్రం, దాన్నే పురా వస్తు శాస్త్రము లేదా పురాతన తత్వ పురాతన వస్తు శాస్త్రం, పురావస్తు శాస్త్రము అని అంటారు. అయితే ప్రియులారా, ఈ పురావస్తు శాస్త్రం అన్నది చరిత్రలో మనుషులు ఎలా బ్రతికేవారు, వారి అలవాట్లు, జీవన విధానము, వారి జీవన శైలి, వారు వాడిన వస్తువులు, పనిముట్లు, ఇలా అన్నిటినీ ఆధారం చేసుకుని వారు ఏ కాలానికి సంబంధించిన వారు అని తెలుసుకునే ప్రయత్నం చేయటమే ఈ పురాతత్వ శాస్త్రం, పురావస్తు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ఈ పురాతత్వ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రియులారా, ఈ శాస్త్రములు ప్రత్యేకించి వస్తువులపైన ఆధారపడి మాత్రమే వాళ్ళు ఫలానా కాలానికి సంబంధించిన వారు అని డిసైడ్ చేయటం జరుగుతుంది. అయితే దీన్ని ఎలా మరి ఫలానా కాలానికి సంబంధించిన వారు వీరు, ఈ చరిత్ర ఫలానా కాలానికి సంబంధించిందని ఎలా చెప్తారు అని అంటే, కార్బన్ ఐసోటోప్ అన్నది ఒకటి తీసుకొని దానిని ఆధారం చేసుకొని ఆ కార్బన్ ఐసోటోప్తో కార్బన్ డేటింగ్ చేస్తారు వస్తువులని, లేదా ఆ కార్బన్ యొక్క ఏజ్ని కనుక్కుంటారు, దాని వయసు, క్షమించండి, వస్తువుల యొక్క వయసుని కార్బన్ని ఆధారం చేసుకొని, కార్బన్ ఐసోటోప్ అనేటువంటి దానిని ఆధారం చేసుకొని చరిత్రలో ఈ వస్తువుల యొక్క వయసు ఎంత, ఏ కాలంలో వాడేవారు, ఎవరు వాడి ఉంటారు, వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవటానికి మొదలు వస్తువులను అర్థం చేసుకోవటం అనేది ఒక పద్ధతి. లేకపోతే ఈ మెథడ్ అన్నది ఎవరు కనిపెట్టారు, ఈ కార్బన్ డేటింగ్ లేదా కార్బన్ డేటింగ్ ద్వారా వస్తువుల యొక్క వయసును కనుగొనేటువంటి ఈ విధానాన్ని ఎవరు కనుగొన్నారు అంటే, విలియర్డ్ లిబ్బీ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఈయన కనుక్కున్న తర్వాత వస్తువులు ఏవైతే దొరుకుతుంటాయో త్రవ్వకాల్లో, ఆ త్రవ్వకాల్లో దొరికినటువంటి వస్తువులని ఆధారం చేసుకొని ఆ రోజుల్లో వారి చరిత్ర ఎలా ఉండింది, వారి కదలికలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ఇవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారు. ఇప్పటికీ ఈ త్రవ్వకాలం అని అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. అయితే పురాతత్వ శాస్త్ర మెరుగని చిత్రలిపి అని మనము నేర్చుకుంటున్న ఈ పాఠంలో పురాతత్వ శాస్త్రానికి తెలియనిది ఏముంటుంది, ఈ పురావస్తు శాస్త్రానికి తెలియనివి కూడా ఉంటాయా అన్న కోణంలో మనం ఆలోచిస్తే అవుననే సమాధానమే మనకు లభిస్తుంది. అసలు శాస్త్రం అన్నది ఎలా పుట్టింది, శాస్త్రాలు అనేవి ఎలా వచ్చాయి అని అంటే, ప్రకృతిలో కనబడుతున్నటువంటి వస్తువులను తీసుకొని ఆ వస్తువులను బట్టి శాస్త్రం అన్నది రాసుకున్నారు. అవి వృక్షాలు కావచ్చు,
జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రాకే పురుగులు కావచ్చు, జలచరములు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని వాటి కదలికలను ప్రకృతిలో చూసిన తర్వాత మనిషి శాస్త్రం రాసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతిని చూసి రాసుకున్నాడు. అసలు ఈ ప్రకృతే లేకపోతే ఈ శాస్త్రమే లేదు. మరి ఈ ప్రకృతి అన్నది అసలు ఎలా ఏర్పడింది అని ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11:3 చెప్తూ అన్నారు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అన్న మాట కనబడుతుంది. ప్రపంచములంట దేవుని వాక్యము వలన నిర్మాణములైనవి. మన కనబడుతున్న, మన కంటికి కనబడుతున్న, మన కంటికి కనబడుతున్నటువంటి ఈ ప్రపంచము ఏదైతే ఉందో ఇది దేవుని వాక్యము వలన నిర్మాణమైంది. దేవుని వాక్యము అంటే దేవుని మాట, ఆ మాట చేతనే ఇదంతా కలిగించబడింది, ఈ ప్రపంచము అని కలిగించబడ్డాయి. యోహాను గారు తన పత్రికలో కూడా రాస్తూ, యోహాను స్వార్త 1:3, యోహాను స్వార్త 1:3 చెప్తూ అంటారు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతున్న మాట. అదే 14:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటాడు. ఆ వాక్యము నివసించిందంటాడు. ఆ వాక్యం ఎవరో కాదు, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి యేసుక్రీస్తు వారే. లోకమాయనను మరి గుర్తించలేదు, లోకములో ఆయన ఉండను కానీ లోకం ఆయన మూలంగా కలిగిన ఆయనను మాత్రం మీ లోకం తెలుసుకోలేదని యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు ఈ మాటలు. అయితే యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు అని చెప్పబడింది. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అనేక పేర్లలో ఒక పేరే వాక్యం అనేటువంటి పేరును ఆయన కలిగి ఉన్నారు. వాక్యం అనే పేరు కలిగి ఉన్నటువంటి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు, వాక్యం అనే నామం ఆయనకు పెట్టబడింది కనుక ఆ యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచములు కలిగించబడ్డాయి. యేసుక్రీస్తు వారు అనగానే మరేదో కాదు, వాక్యము. వాక్యం అంటే దేవుని మాట. అంటే దేవుని మాట వలన ఈ ప్రపంచములు కలిగాయి. అందుకే ప్రారంభంలో ఆది కాండం 1:1 కూడా మనం చూసినప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాట మనకు కనిపిస్తుంది. ప్రారంభములో దేవుడు ఆది యందు భూమి ఆకాశంలో సృజించాడు. దేవుడు భూమి ఆకాశము సృజించను అన్నాడు. ఎలా సృజించాడంటే ఆయన అంటే కలిగిందనమాట. ఆయన అంటే ఆయన మాట వలన ఈ ప్రపంచములు కలిగాయి. అంటే ఆయన వాక్యం వలన ఈ వాక్యం, ఈ ప్రపంచం అంతా కలిగింది, లేదా ఈ ప్రకృతి అంతా కలిగింది. ఈ ప్రపంచములు లేదా ప్రకృతి, ఈ విశ్వం దేవుని వాక్యము వలన కలిగాయి. వాక్యము వలన ఎప్పుడైతే ఈ ప్రకృతి ఏర్పడిందో ఆ ప్రకృతిలోనికి మనిషి వచ్చి, దేవుని చేత మనిషి రప్పించబడ్డాడు ప్రకృతిలోనికి, భూమి మీదకి. భూమి మీదకి వచ్చినటువంటి ఈ మనిషి ప్రకృతిని చూశాడు, ప్రకృతిలో ఉన్న వాటిని చూసి శాస్త్రాలు రాసుకున్నాడు. అలా ఈరోజు భూమి మీద ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి ఇంచుమించుగా పేరు మోసినవంటే 630 పైచీలకు శాస్త్రాలు ఉన్నాయి. ఈ 630 పైచీలకు శాస్త్రాలు ఏవైతున్నాయో ఈ శాస్త్రాలన్నిటిని మనిషి చూసి రాసుకున్నాడు, ప్రకృతిని చూసి రాసుకున్నాడు. అంటే కలిగించిన మాట గొప్పదా, చూసి రాసుకున్న శాస్త్రం గొప్పదా? ఒకసారి మీరు ఆలోచించారు, కలిగించిన మాట గొప్పది. ఆ కలిగించిన మాటే మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్, దేవుని వాక్యం. ఈ వాక్యానికి ఎంత శక్తి ఉంది అని అంటే ఈ ప్రకృతిని కలిగించే అంత శక్తి ఉంది. అందుకే పురావస్తు శాస్త్ర మెరుగని చిత్రలిపి, అంటే శాస్త్రం అన్నది చూసి రాసుకున్నది, దానికి కూడా తెలియనిది. మరి దేనికి తెలిసే అవకాశం ఉందంటే మన చేతిలో ఉన్నటువంటి ది బైబిల్, దీనికి తెలిసే అవకాశం ఉంది. అంటే ఈ బైబిల్ అనగానే మరేదో అనుకోకండి, బైబిల్ అనగానే దేవుని మనస్సు. దేవుడు తన నోటి నుంచి రాయించినటువంటి మాటలు, తను పలకగా హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను అని మనం చదివాం. హృదయము నిండి ఉండినప్పుడు ఆ హృదయంలో నిండి ఉన్నవే
బయటకు వస్తాయి మాటలుగా. అలా హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరెలాగైతే మాట్లాడుతుందో, దేవుని హృదయం నిండటం వల్ల వచ్చిన మాటలే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు. అలా బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఎంత గొప్పదంటే లోకంలో ఉన్న శాస్త్రాలు కలుగుటకు కారణమైనంత గొప్పది. శాస్త్రం గొప్పదని మీరు ఎప్పుడు భావించకండి, శాస్త్రము చూసి రాసుకున్నది. రైట్, పురావస్తు శాస్త్రము అనేది ఏదైతే ఉందో ఆ శాస్త్రము ఎలాంటి మరి విషయాలని చదువుతారో అక్కడ, అది ఎలాంటి విషయాల్ని మనకు తెలియజేస్తుందో మనం ప్రారంభంలో విన్నాం. అలా ఆ శాస్త్రానికే తెలియని విషయాలు ఈరోజు మనం లేఖనాల్లోంచి కొన్ని నేర్చుకోబోతున్నాం. అందుకే పురావస్తు శాస్త్రమెరగని చిత్రలిపి అంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలిపే పాఠాలలో ఒక పాఠమే ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఈ పురావస్తు శాస్త్రమెరగని చిత్రలిపి అనే పాఠం. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి పాఠం, బైబిల్ యొక్క ఉన్నత స్థితిని తెలియజేసే పాఠం, బైబిల్ మత పుస్తకం కాదని తెలిపేటువంటి పాఠం, బైబిల్ ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలు కలిగినటువంటి పుస్తకము, లేదా చరిత్ర ఆధారాలను చదువుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక మూల గ్రంథము బైబిల్ అని చెప్పొచ్చు. ప్రియులారా, అంత గొప్పది మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠం ద్వారా ఆలోచించబోయేటువంటిది బైబిల్. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి బైబిల్. మరి లోకంలో ఈ బైబిల్ అనగానే ఎలాంటి భావనలు ఉన్నాయంటే ఏదో నల్లట్ట పుస్తకం అని ఒకటంటాడు, ఏదో ఇది తల కింద పెట్టుకుంటే రోగాలు పోతాయన్న భావనలో క్రైస్తవులు ఉన్నారు. దీని మీద క్రైస్తవులు పట్టు సంపాదించలేదు ఎప్పటికీ. ఒకవేళ బైబిల్ పైన పట్టు సంపాదిస్తే అది ఎంత గొప్ప గ్రంథమో అప్పుడు అర్థమవుతుంది. అందులోనికి తొంగి చూసేవారే కరువు అయిపోయారు. బైబిల్ అనగానే ఆపదొచ్చినప్పుడు పట్టుకునే పుస్తకం అన్నట్టుగా అయిపోయింది. ఎవరికైనా పిల్లలకి జ్వరం వస్తే తల కింద పెట్టుకొని పడుకో అంటుంటారు. జ్వరం వస్తే తల కింద పెట్టుకునే పుస్తకం కాదు, మెదడులోనికి ఎక్కించుకోవాల్సినటువంటి పుస్తకం, హృదయాల్లో నాటుకోవాల్సినటువంటి మాటలు దేవుని మాటలు. ప్రియులారా, అంతేకాని తల కింద పెట్టుకునే పుస్తకం కాదు. ఏదో చర్చికి పట్టుకొని వెళ్ళేటువంటి పుస్తకం అనుకున్నారంటే పట్టుకెళ్తున్నారు, పట్టుకెళ్ళటం కాదు, దాంట్లో పట్టు సంపాదించాలి. అది మీరు మర్చిపోకండి. నేటి సమాజంలో క్రైస్తవులు అనేక మంది బైబిల్ చదువుతున్నారు, కానీ ఎలా చదువుతుంటారు? అప్పుడే ఏదో ఒక వచనాన్ని ఇలా ఒక వేలు పెట్టి తీసి చదవటం, ఒక వచనం చదవటం, వాళ్ళకి ఇష్టం ఉంది ఎక్కడో వేలు పెట్టడం, అక్కడ చదువు వెళ్ళిపోవటం. అలా బైబిల్ చదివితే అర్థం కాదు. అలా చదివే వాళ్ళంతా బైబిల్ని ఎలా చదువుతున్నారో తెలుసా? ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మంచి మాట చెప్పారండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు చెప్పినటువంటి మాట ఇదిగో, సంగతులను మీరు పై పైననే చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు మీరు సంగతులని? పై పైన చూస్తున్నారట. సంగతులు మీరు పై పైన చూస్తే అర్థం కావు, మీరు సంగతులను పై పైనే చూచుచున్నారు. బైబిల్లో రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పై పైన చదివితే అర్థం కావు. పై పైన చదవాల్సినటువంటి పుస్తకం కాదు ఇది. ఆ న్యూస్ పేపర్ ఉంది, పై పైన చదివారంటే పర్వాలేదు, ఎవరు మిమ్మల్ని ఏమనరు. అందులో మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏం పర్వాలేదు, న్యూస్ పేపర్ చదవకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పై పైననే చదువుతున్నారట చాలామంది. అలా పై పైన చదవకూడదట, అలా చదివితే అర్థం కాదట. దేవుని యొక్క గొప్పతనము పై పైన చదివితే మనకు అర్థం కాదు, బైబిల్ యొక్క ఔన్నత్యము పై పైన చదువుతుంటే మనకు అర్థం కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఎంత విలువైనవో మనం అర్థం చేసుకోలేము, సమాజానికి వాటిని చేరవేయలేము. పై పైన చదవకూడదు. మరి ఎలా చదవాలట? సంగతులను పై పైన చదవకూడదట. ఎలా చదవాలో తెలుసా? అసలు భూమి మీదకి మనిషి ఎందుకు వచ్చాడో తెలుసా? భూమి మీదకి మనిషి ఎందుకు వచ్చాడో అది తెలిస్తే మన మీద చదవాలో అర్థమవుతుంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాలు, ఎక్స్క్యూజ్ మీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్పబడిన మాటను మీరు చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి
మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఎందుకు ఏర్పరచాడో తెలుసా? ఎందుకు ఏర్పరచాడట? తన మహిమకు కీర్తి కలగజేయవలనని. అందుకు ఏర్పరచాడట మనల్ని. తండ్రి అయిన దేవుడు మన ద్వారా కీర్తి పొందాలని మనము భూమి మీదకి వచ్చామండి. మనం ఊరికే భూమి మీదకి రాలేదు. మనం ఆయనకు కీర్తి కలగజేయాల్సిన వారం. పేరు ప్రఖ్యాతలు అంటారు కీర్తి అనగానే. ఏండి మా అబ్బాయి అండి మా పేరు నిలబెట్టాడండి అంటుంటారు. మాకు ఈ కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం మా అబ్బాయేనండి, ఇంత గొప్పగా చదువుకొని మాకు పేరు సంపాదించాడండి అంటుంటారు. చదవటం లోకంలో చదువుల వల్ల పేరు సంపాదించారనే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు సంపాదించడం వల్ల పేరు సంపాదించారనే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసి పేరు సంపాదించారని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే రాజకీయాల్లో పేరు సంపాదించిన ఇలా పేరు సంపాదించే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎవరైనా ఇదిగో మా కుమారుడండి, దేవునికి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి భూమి మీదకి వచ్చాడండి, మేము కూడా అందుకే వచ్చామండి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి తెలిస్తే కదా చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే తెలిస్తే చెప్పుకునేవాళ్ళు. తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే సంగతులను ఎలా చదువుతున్నారు? పై పైన చదువుతున్నారు. సంగతులు పై పైన చదవటం వల్ల మనం ఎవరమో తెలియట్లేదు, మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలియట్లేదు, మానవ జన్మెందుకు దేవుడు ఇచ్చాడో తెలియట్లేదు, అసలు ఈ మనిషి భూమి మీదకి వచ్చి ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పని ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మరి ఆస్తుల సంపాదన, అంతస్తుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆరోగ్యం కొరకు, వీటి గురించే పెళ్ళిళ్ళని పిల్లలని ఈ ఆలోచనలతోనే మనిషి సతమతం అయిపోతున్నాడు, సంపాదిస్తున్నాడు, అందులోనే కాలం వృధా చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ అసలు భూమి మీదకి మనిషి ఎందుకు వచ్చాడో తెలియట్లేదు, తెలుసుకోలేకపోతున్నాడు. కీర్తి ప్రతిష్టలు, తండ్రి అయిన దేవునికి కీర్తి తేవటానికి మనం వచ్చామట. అంటే తండ్రి అయిన దేవుని యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవటమే కాకుండా సమాజానికి తెలియజెప్పటానికి, ఆయనకు కీర్తి తేవటానికి మనం భూమి మీదకి వచ్చామట. సంగతులను పై పైన మనం చదివితే ఆ కీర్తి ప్రతిష్టలు దేవునికి తీసుకురాలేము. అంటే దేవునికి అనగానే దేవుని మాటకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాలేము. దేవుని మాటకు మనం కీర్తి తీసుకొచ్చినప్పుడు, దేవుని యొక్క మాటను ఉన్నతంగా చూపించగలిగినప్పుడు, ఆ మాట యొక్క ఔన్నత్యాన్ని సమాజంలో గొప్పగా చూపించగలిగినప్పుడు దేవునికి కీర్తి తెచ్చిన వారం అవుతాం. అలా తీసుకొని రావటానికే, ఆ కీర్తి ప్రతిష్టలు దేవునికి తీసుకొని రావటానికే మనం భూమి మీదకి వచ్చాము. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ విషయాన్ని మర్చిపోయి సంగతులను పై పైన చదువుతూ వెళ్ళిపోతున్నాము. అలా ఉండకూడదట. ఎందుకు సంగతులు పై పైన చదవకూడదట తెలుసా? సంగతులు పై పైన ఎందుకు చదవకూడదంటే, అసలు సత్యమైనది ఎలా ఉందో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మీరు చూస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో సత్యమైనది ఎలా ఉందంటే అది దూరంగా ఉంది. సత్యం అంటే ఏంటి? సత్యము అనగానే మరో మాట, మరి యోహాను సువార్త 17:17లో రాయబడినటువంటి మాటను ఆధారం చేసుకుని మీరు చూస్తే, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అన్న మాట కనబడుతుంది. అంటే వాక్యమే సత్యమైనప్పుడు ఆ వాక్యము ఎలా ఉందట? వాక్యం అనున్నది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? ప్రసంగి గ్రంథము 7:24లో సత్యమైనది లేదా వాక్యమైనది దూరముగా ఉంది, అది లోతుగా ఉంది. వాక్యము లోతుగా ఉన్నప్పుడు మనం లోతుల్లోనికి వెళ్ళి పరిశీలిస్తే అర్థమవుతుంది, కానీ పై పైన పరిశీలిస్తే ఎలా అర్థమవుతుంది? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని చెప్పాడు. దేవుడు బైబిల్ని చదవటానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఇచ్చాడండి, ఏ క్రమంలో చదవాలో చెప్పాడు. ఆ క్రమంలో చదివితేనే అర్థమవుతుంది. ఏంటి, మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ ఎలా నేర్చుకోవాలో లోకంలో ఒక పద్ధతి ఉంది. ఎలా చదవాలి లోకంలో మ్యాథమెటిక్స్ అంటే, ఏంటి, ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ వస్తుందండి అంటుంటారు. లెక్కలు అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలాసార్లు రాస్తూ ఉండాలి అంటుంటారు, అప్పుడు మ్యాథమెటిక్స్ బాగా మీరు పట్టు సంపాదిస్తారండి మ్యాథ్స్లో అంటుంటారు. మంచిది. అదే సోషల్ స్టడీస్ ఎలా చదవాలి అండి అనగానే, ఏంటి,
చిత్రపటాలను చూస్తూ మ్యాప్లు ఉంటాయి కదా వాటిని చూసి చదవాలండి, సోషల్ స్టడీస్ బాగా అర్థమవుతుంది అంటుంటారు. మరి సైన్స్ ఎలా చదవాలండి అని అంటే, ఇదిగో చక్కగా బొమ్మలు గీసి ఆకు అడ్డుకోత, కాండం యొక్క అడ్డుకోత, ఆకు నిలువుకోత, కాండం యొక్క నిలువుకోత, గుండె అడ్డుకోత, ఇలా అటు బొమ్మలు చార్ట్స్ రూపంలో చూస్తూ చక్కగా అర్థం చేసుకోగలమండి అని చెప్పేసి దానికంటూ ఒక మెథడ్ చెప్పారు. మరి ఇంగ్లీష్ ఎలా అర్థం చేసుకుంటారండి అంటే, దానికంటూ ఒక మంచి టెక్నిక్ చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవటం ఏంటనగానే, మనం మాట్లాడాలండి అంటుంటారు. భాష కదండి ఇంగ్లీష్ అనగానే, అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంటుంది చూడండి. భాషను మాట్లాడుతూ నేర్చుకోవాలట. ఇలా లోకంలో పిల్లలకు చదువుల్లో ఒక్కొక్క సబ్జెక్టుని ఒక్కొక్క క్రమంలో నేర్చుకోవాలంటున్నప్పుడు బైబిల్ అనేటువంటి ఈ దేవుని మనసైన మహాజ్ఞాన గ్రంథాన్ని మనం ఎలా నేర్చుకోవాలంటే, దేవుడు చెప్పాడు యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి. ఎందుకంటే ఆ గ్రంథంలో రాయబడిన విషయాలు కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుడు రాయించి పెట్టాడు. ఆయనకు మహిమ తీసుకురావడానికి మనము కూడా మహిమపరచబడాలి అని, ఇదిగో మనల్ని కూడా మనకు కూడా ఘనత తీసుకురావాలనుకున్నాడు దేవుడు. మనల్ని కూడా గొప్పగా చూపించాలనుకున్నాడు. నిజంగా మనం ఎప్పుడైతే దేవునికి ఘనతను తీసుకుని వస్తామో, ఆయనకి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తామో, మనల్ని కూడా దేవుడు చాలా గొప్పగా చేస్తాడు. ఈ జ్ఞానాన్ని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. ఈ విషయం మర్చిపోయారండి. అసలు భూమి మీదకి మనిషి ఎందుకు వచ్చాడో తెలియక పై పైన చదువుకుంటూ వెళ్ళిపోయారు, కాలాన్ని వృధా చేస్తూ వెళ్ళిపోయారు. అలా సత్యమైనది బహుదూరముగాను లోతుగా ఉంది, దాన్ని పరిశీలన చేయగలవాడే ఎవ్వరూ కనబడట్లేదు. అలా పరిశీలన చేయగలిగితే ఇందులోంచి సారం వస్తుంది. లోతుల్లోనికి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు అందులో ఉన్న సారాన్ని మనం ఎప్పుడైతే బయటికి తీయగలమో, అలా బయటికి తీసిన మనము దేవుని మనసును అర్థం చేసుకుంటాం, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో అర్థం చేసుకుంటాం, దేవునికి కీర్తి ప్రతిష్టలు మనం ఎలా తీసుకురావాలో అర్థం చేసుకుంటాం. అలా అర్థం చేసుకుంటామనే, ఇదిగో నాయన మీరు ఎవరికి బోధించాలో తెలుసా, ఇలా అర్థం చేసుకున్న మీరు దీన్ని తీసుకెళ్ళి పరిపూర్ణులైన వారి మధ్య బోధించాలని చెప్పాడు అపొస్తలైనటువంటి పౌలు గారి చేత. దేవుడు చెప్పిన మాట తెలుసా, ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:6 మీరు చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2:6 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు ఈ లోకంలో. ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారెవరు? వారు ఆల్రెడీ పరిపూర్ణులు. లోకములో ఈ పురావస్తు శాస్త్రం మీద పట్టు సంపాదించారు. పురాతత్వ శాస్త్రం అంటే ఏంటో చెబుతున్నారు. ఆ పురాతత్వ లేదా పురాతన వస్తు తత్వ శాస్త్రంలో ఏమేమి చెబుతున్నారో, ఎలా మరి సమాజానికి నేర్పిస్తున్నారో ఇవన్నీ మరి తెలుసు. అలా వారు దాని మీద పట్టు సంపాదించారు. అలా పట్టు సంపాదించి పరిపూర్ణంగా కనబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏం చేయాలట? వారి మధ్య మీరు బోధిస్తున్నారంటే మీరు ఎలా ఉండాలి? మీరు ఇంకెంత పట్టు సంపాదించాలి? టైటిల్లో మీరు చూసినప్పుడు పురావస్తు శాస్త్ర మెరుగని చిత్రలీప అంటే ఆ శాస్త్రానికి ఇది లేదా? ఆల్రెడీ వారు పరిపూర్ణులు కావచ్చు. కొందరు జంతు శాస్త్రంలో, కొందరు వృక్ష శాస్త్రంలో, కొందరు రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, ఆర్థిక శాస్త్రంలో, భౌగోళిక శాస్త్రంలో, లోకంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాల్లో వారు పట్టున్న వాళ్ళే కావచ్చు, కానీ వారికే మీరు బోధిస్తున్నారని మర్చిపోకండి. ఎందుకంటే ఈ లోకాధికారుల జ్ఞానం కాదు మీరు బోధిస్తున్నది, ఈ లోక జ్ఞానం కాదు మీరు బోధిస్తున్నది, అది నిరర్ధకులైపోతున్న లోకాధికారుల జ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్నది. దేవుని జ్ఞానం మీరు బోధిస్తున్నది ఏ జ్ఞానము తెలుసా? అది దేవుని జ్ఞానం, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. అలా దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నామని పౌలు గారు చెప్తున్నారు. ఈ జ్ఞానము మరుగైయుండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. మనము ఆయనకు కీర్తి తీసుకురావాలని భూమి మీదకి వచ్చాము. దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? మన ద్వారా పరిపూర్ణులైన వారి మధ్య ఈ జ్ఞానము బోధింపబడుతుంటే మనము గొప్పవారము కావాలి వాళ్ళ దృష్టిలో. ఈ లోకంలో ఉన్నటువంటి పరిపూర్ణులని ఎవరైతే అంటున్నారో అలాంటి వాళ్ళందరి దృష్టిలో మనల్ని దేవుడు గొప్ప చేయాలనుకున్నాడు. అందుకే మన మహిమ నిమిత్తమే ఇది మరుగు చేయబడి ఉండిందట. అలా మర్మమైనటువంటి దీన్ని మనకు బయలుపరిచాడు లేఖనాల్లో. ఇదిగో ఉన్నటువంటి దీన్ని చక్కగా మీరు బోధించండి అని చెప్పాడు. అలా తెలుసుకున్నటువంటి పౌలు గారే మొదటి శతాబ్దములో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నామంటాడండి.
పరిపూర్ణులైన వారి మధ్య మనం చెప్పాల్సింది అంటే లోకంలో చక్కగా సబ్జెక్ట్స్ పైన పట్టున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అందులో వారు మంచి పట్టు సంపాదించున్నారు, పరిపూర్ణత కలిగి ఉన్నారు ఆ శాస్త్రాలలో. ఆ శాస్త్రాలలో వారికి పరిపూర్ణత ఉంది కదా, అలాంటి పరిపూర్ణులైన వారి మధ్యకి మీరు వెళ్ళి వారికి మీరు జ్ఞానము బోధించాలంటే మరి ఇప్పుడు క్రైస్తవుడు ఇంకెంత పట్టు సంపాదించాలో మీరు ఆలోచించండి. అందుకే క్రైస్తవుడు బైబిల్ని పట్టుకుంటే సరిపోదు, దానిపైన పట్టు సంపాదించాలి. పై పైన చదివితే సరిపోదు, లోతుల్లోనికి వెళ్ళాలి. అలా లోతుల్లోనికి వెళితే లోతుగా ఉన్నటువంటి జ్ఞానం సత్యం అర్థమైనప్పుడు ఆ జ్ఞానాన్ని లోకానికి చక్కగా నువ్వు బోధించగలవు. అందుకే నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే నువ్వు బోధించలేవు, ఏదో పట్టుకుంటే నువ్వు బోధించలేవు, పట్టు సంపాదిస్తే బోధిస్తావు అని చెప్పాడండి. అలా మనమంతా ఉండాలని అందుకొరకే దేవునికి కీర్తి తీసుకురావడానికి మనం భూమి మీదకి వచ్చాము. అలాగని దేవుడు మనల్ని చేస్తాడా, మనకు కూడా మహిమ చేస్తాడట దేవుడు, మన మహిమ నిమిత్తం అట ఇవన్నీ. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంత చక్కగా రాయించాడు, ఈ మాటలు మనకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపటానికి మనం వచ్చామా? ఎస్. దేవుని మనసైన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో లిఖింపబడినటువంటి విషయాల్ని సమాజానికి చాటి చెప్పడానికి భూమి మీదకి మనం వచ్చాము. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి వచ్చాము. అలా బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి పాఠాలలో ఒక పాఠమే పురావస్తు శాస్త్ర మెరగని చిత్రలిపి. నేటికి పరిపూర్ణ జ్ఞానం లేదా 66 పుస్తకాలుగా చెప్పబడుతున్నటువంటిది ఏదైతే ఉందో బైబిల్, ఈ పరిపూర్ణ జ్ఞానము లోకానికి అంది సుమారుగా 1900 సంవత్సరాలు అయిపోయింది. క్రీస్తు శకం మొదటి 100 ఏళ్లలో బైబిల్ లిఖింపబడటం సంపూర్ణమైపోయింది, 66 పుస్తకాలు సంపూర్ణమయ్యాయి. అంటే క్రీస్తు శకం మనము ఇంచుమించుగా 2020లో ఉన్నాం, 1900 సంవత్సరాలు అనుకుందాం సుమారుగా. 1900 సంవత్సరాలు అప్పటికి ఈ రోజుకి ముందు 1900 సంవత్సరాలు అప్పుడు మరి సుమారుగా ఈ బైబిల్ అన్నది సంపూర్ణం చేయబడింది, పరిపూర్ణ జ్ఞానం అన్నది మనుషులకు అందింది. ఈ పరిపూర్ణ జ్ఞానము 66 పుస్తకాలుగా లోకానికి అందింది. ఆ అందినటువంటి వాటిని మనం ఇప్పుడు చక్కగా ఆ సంగతులను చదువుతున్నాం, వాటిలో ఉన్నటువంటి విషయాన్ని మనం చక్కగా పరిశీలిస్తున్నాం, తెలుసుకుంటున్నాం మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే బైబిల్లో రాయబడిన విషయాలను తెలుసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? దేవుని మాటను తెలుసుకుంటున్నాం. దేవుని మాట తెలుస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు అర్థమవుతున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ఈ పరిపూర్ణమైన జ్ఞానం మనకు సహాయపడుతుంది ప్రస్తుతం. రైట్. మరి ఒక 2000 సంవత్సరాలకు ముందు వెళ్ళామనుకోండి, అప్పుడు క్రొత్త నిబంధన అనేది లిఖితపూర్వకంగా లేదు. అలా లిఖితపూర్వకంగా లిఖింపబడిన క్రొత్త నిబంధన లేని కాలానికి వెళితే పాత నిబంధన గ్రంథం మాత్రం ఉంది. ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్లో 39 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి, 27 పుస్తకాలు అప్పటికి లేవు. అలా 39 పుస్తకాలు ఉన్నప్పుడు కూడా ఆ 39 మన చేతిలో ఉన్న 39 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పుడు ధర్మశాస్త్రంగా ప్రవక్తల గ్రంథాలుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయి వాటిని కూడా కొందరు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను బట్టి తెలుసుకున్నారు, దేవుణ్ణి అర్థం చేసుకోగలిగారు. మనము దేవుణ్ణి చదివి తెలుసుకోగలిగాం పరిపూర్ణ జ్ఞానంలో నుంచి. 39 పుస్తకాలు కలిగినటువంటి వారు కూడా దేవుణ్ణి చదివి తెలుసుకోగలిగారు. ఎందుకంటే లిఖితపూర్వకమైనటువంటిది మనకు ఉంది. ఇప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి వారికి 39 పుస్తకాలు ఉన్నటువంటి వారికి కూడా ఉంది. మరి 27 పుస్తకాలు లేని కాలం ఒకటి ఉంది, 39 పుస్తకాలు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ అన్నది అసలు లిఖింపబడని కాలం కూడా ఒకటి ఉంది. బైబిల్ లిఖితపూర్వకంగా ఇవ్వబడని కాలం ఉంది ఒకటి. బైబిల్ అప్పటికి ఇంకా లిఖింపబడి రాలేదు చేతికి. ఎప్పుడు వచ్చింది? మనకు తెలుసు క్రీస్తుకు పూర్వము మోషే గారి కాలంలో, సుమారుగా క్రీస్తుకు పూర్వము 1500 BC 1450 1500 ఆ మధ్య కాలంలో లిఖింపబడ్డాయి కాండాలు. ఆది కాండము నుండి లిఖితపూర్వకంగా స్టార్ట్ అయింది. మోషే గారి కంటే ముందు లిఖితపూర్వకమైనటువంటి దేవుని మాటలు లేవు. అయితే లిఖితపూర్వకమైనటువంటి క్రొత్త నిబంధన కానీ పాత నిబంధనలోని 39 పుస్తకాలు కానీ లేదా టోటల్గా ఈ 66 పుస్తకాలు లేని కాలం అన్నది ఒకటి ఉంది. అలా లిఖితపూర్వకమైనటువంటి ఏ దేవుని మాట కూడా లేని కాలం అన్నది ఒకటి ఉంది కదా,
అలా లేని కాలంలో దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు మన చేతిలో ఉంది గనక మనం అర్థం చేసుకుంటున్నాం. ఒకప్పుడు 39 పుస్తకాలు ఉన్నాయి గనక వాళ్ళు అర్థం చేసుకున్నారు. 66 పుస్తకాలు ఉన్న మనం అర్థం చేసుకున్నాము. 39 పుస్తకాలు కొంత తక్కువ మనకంటే, కొంత వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మరి ఈ రెండు కూడా లిఖింపబడక మునుపటి కాలం ఒకటి ఉంది, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అంటే ఆయనను తండ్రి అయిన దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి వాళ్ళకి లిఖింపబడినటువంటి పుస్తకం అంటూ ఏది లేదు. లిఖింపబడినటువంటి పుస్తకం అంటూ ఏది లేనప్పుడు వారు ఎలా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి? మనకు ఉంది కనుక అర్థం చేసుకుంటున్నాం, మరి లేని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? మనకు న్యాయం చేసి దేవుడు వారికి ఏమైనా అన్యాయం చేశాడా? లిఖింపబడినటువంటిది మనకిచ్చి లిఖింపబడినటువంటి పుస్తకం వాళ్ళకి ఇవ్వకుండా దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? అసలు దేవుడు ఎవరికైనా అన్యాయం చేస్తాడా? యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో 34:10 కనుక మనం చూస్తే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఎప్పుడు కూడా ఆ పరలోకమందున్న దేవుడట అన్యాయము చేయలేదట. ఎవ్వరికి ఏ విషయంలో కూడా అన్యాయము చేయలేదు. దేవుడు అన్యాయం చేయలేదండి. మరి వాళ్ళకు లిఖితపూర్వకంగా ఇవ్వని కాలం ఒకటి ఉన్నప్పుడు వారికి అన్యాయం జరిగింది కదండి. మనము లిఖింపబడినటువంటి విషయాలని చక్కగా చదువుకుంటున్నాము, దేవుని మనసును అర్థం చేసుకుంటున్నాం, దేవుడు మనకు అర్థమయ్యే అవకాశం ఉంది, కానీ వారికి లేదు కదా అని మీకు అనిపించవచ్చు. అలాగని వారు దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుడు వారికి అన్యాయం చేశాడంటే చేయడు అని కూడా రాయబడింది. దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని రాయబడింది. క్రీస్తుకు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాలు అప్పుడు దేవుని మాటలు లిఖింపబడటం మోషే గారి ద్వారా ప్రారంభమైతే, దానికి ముందు కాలము ఆదాము గారి నుండి మోషే గారి కాలం వరకు ఇంచుమించుగా 2500 నుండి 2200-300 సంవత్సరాలు రఫ్గా సుమారుగా చెప్తున్నాను. మరి అంతకాలము దేవుని మాటలు లిఖింపబడే అంటూ ఏమి లేవు. మరి ఎలా ఇచ్చాడు అని అంటే, ఆదాము గారి విషయానికి వచ్చినప్పుడు, ఇదిగో ఈ ఏదైనా తోటల్లో ఉన్నటువంటి వృక్ష ఫలాలు అన్నిటినూ తినొచ్చు, ఒక్కటే ఒక చెట్టు ఉంది, ఈ మంచి చెడుల తెలివినచ్చు వృక్ష ఫలం, ఈ చెట్టు యొక్క వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదని ఆజ్ఞాపించాడు. అది లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. మరి ఎలా? మాటపూర్వకంగా మాత్రమే చెప్పాడు. లిఖితపూర్వకమైన ఆజ్ఞలు అంటూ ఏమీ లేవు. రైట్. లిఖితపూర్వకమైన ఆజ్ఞలు అంటూ లేనప్పుడు ఆ కాలానికి చెందిన వారికి దేవుడు మరి లిఖితపూర్వకంగా ఇవ్వనప్పుడు వారికి అన్యాయం చేశాడంటే అన్యాయము చేయడని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు మరి వారు ఎలాగండి దేవుణ్ణి అర్థం చేసుకోవటం? దేవుడు అన్యాయం చేయడం అని అన్నాము, మరి వాళ్ళకి న్యాయం ఏదో చేయాలి. ఏ విధంగా న్యాయం చేశాడు? మరి వారు ఏ విధంగా తనను తెలుసుకునేటువంటి అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు? ఒకవేళ అలా ఇవ్వకపోతే దేవుడు పక్షపాతి అవుతాడు. మన పట్ల ప్రేమను చూపి మనకు లిఖితపూర్వకమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం మనకిచ్చి వారికి లిఖింపబడినటువంటి పుస్తకం అంటూ ఏమి ఇవ్వకుండా, జ్ఞానం అన్నది ఏమి లేని కాలంలో వాళ్ళని రప్పించి వారికి అన్యాయం చేశాడా అని అంటే దేవుడు అన్యాయం చేయడు. మరి ఏ విధంగా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చాడు? మనం ఏమో ఈ విధంగా తెలుసుకుంటున్నాం, వారికి ఏ విధంగా తెలుసుకునే అవకాశం ఇచ్చాడు? అలా మనసు పెట్టి మనం ఒకవేళ లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు ఆలోచిస్తుంటే దేవుడు అన్యాయం చేయకుండా వారికి కూడా ఒక న్యాయాన్ని చేశాడు. ఎలా న్యాయం చేశాడో ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి పురావస్తు శాస్త్రానికి అందనటువంటి ఒక చిత్రలిపి గురించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని యొక్క జ్ఞానం అమోఘం. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది అనిపిస్తుంటుంది ప్రియులారా. దేవుడు లిఖింపబడని మాటలు లేనప్పుడు ఎలా వారికి న్యాయం చేశాడో, తన గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఎలా ఇచ్చాడో ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో రోమీలకు రాసినటువంటి పత్రికను చూడండి ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా.
ఎందుకనగా ఇదిగో దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. నిజంగండి, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవంటే అదే రోమీలకు రాసిన పత్రికలు చెప్తూ అంటాడండి పౌలు గారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 11:33 రోమీలకు రాసిన పత్రిక 11:33 ఆహా ఆహా అని ఎప్పుడు అంటామండి మనం? చాలా ఆనందం వేసినప్పుడు, అది గొప్పగా కనిపించినప్పుడు, మంచి ఆహారం తింటున్నప్పుడు. ఆహా, ఎవరండి వండింది ఈ ఆహారం అంటుంటాం. ఎవరైనా చక్కగా మంచి అలంకరణ చేశారనుకోండి, మంచి డెకరేషన్ చేశారనుకోండి, ఆ డెకరేషన్ చేసిన దాన్ని చూడగానే మన కళ్ళకు నచ్చేటట్టుగా ఉండేసరికి మనం ఏమంటామంటే అప్పుడు వెంటనే ఆహా ఎవరండి అవ్వ, ఎంత చక్కగా ఎంత రమ్యంగా అరేంజ్ చేశారు. మంచి పూల తోట దగ్గరికి వెళ్ళి చూడగానే చక్కగా అమర్చబడి పూల మొక్కలు అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు చూసేమంటాం ఆహా ఎంత చక్కగా అమర్చారండి అంటుంటాం. దేవుడు ఆయన బుద్ధి బాహుల్యం గురించి చెబుతున్న పౌలు గారు అంటారు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. అది గంభీరంగా ఉంటుందంట ఆయన బుద్ధి జ్ఞానం బాహుల్యం. ఆయన తీర్పులు శోధింపని ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అబ్బబ్బబ్బా, ప్రభు మన సెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. మనం ఆయనకి వెళ్ళి ప్రభ్వా మీరు ఇలా చేయండి, ప్రభ్వా ఇలా చేస్తుంటే బాగుంటుందని చెప్పగలమా? ప్రభుకు, పరలోకమందున్న దేవునికి అసలు ఇలా ఐడియా ఇవ్వగలిగినటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? అంత శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? దేవునికి ఆలోచన చెప్పడం ఏంటండి అసలు? ఏంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకు లిఖితపూర్వకమైనటువంటి 66 పుస్తకాల పరిపూర్ణ జ్ఞానం ఇచ్చి పరిపూర్ణులైన వారి మధ్య మీరు జ్ఞానం బోధించవచ్చు అని మనకు న్యాయం చేసిన దేవుడు, తనను అర్థం చేసుకునే అవకాశం మనకిచ్చిన దేవుడు, అంతకు ముందున్నటువంటి వారికి లిఖిత పూర్వకమైనటువంటి బైబిల్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలా లేని కాలంలో ఉన్నటువంటి వారికి అన్యాయం చేస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఆయన బుద్ధి జ్ఞానములు ఎంతో బాహుల్యములు. ఆహా, అవి ఎంత గొప్పవి అంటే ఇదిగో 1 రోమీలకు రాసిన పత్రికలో 19 చదివితే అది మీకు అర్థమవుతుంది. ఆయన యొక్క బుద్ధి జ్ఞానం ఎంత గొప్పదంటే, ఆయన బుద్ధి జ్ఞానం బాహుల్యములు ఎంత గంభీరంగా ఉంటాయంటే ఆహా అనేటట్టుగా ఉంటాయండి. అలాంటి మాటే ఇక్కడ చెప్పబడింది 19 ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో 66 పుస్తకాలు కొందరికి ఇచ్చి వారికి తెలియజేసే ప్రయత్నం చేశాడు, 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథం ఇచ్చి వారికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగని ఈ 39, 27 ఈ రెండు కలిపి 66 పుస్తకాలుగా మన చేతిలో ఉన్నటువంటిది ఒకప్పుడు లేని కాలంలో కూడా తన గురించి తాను తెలియజేశాడట. తన గురించి ఎంత విషయాలైతే తెలియాలో, ఏవే విషయాలైతే తెలియాలో, ఏ విషయాలైతే ఆయన పిల్లలకు అందాలనుకున్నాడో, అవి దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది అని అన్నాడు. విషదమై ఉన్నదట వారి మధ్య అన్నాడా, మన మధ్య విషదమై ఉన్నదన్నాడా పౌలు గారు? మన మధ్య విషదమై ఉన్నదని రాయలేదండి ఆయన. అంటే ఆయన కాలం నాటి కంటే ముందున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆ మాట. ఆ మాటలు రాస్తున్నప్పటికంటే ముందు పౌలు గారు రోమీలకు పత్రిక సుమారుగా ఇంచుమించుగా క్రీస్తు శకం 57-58 ఆ మధ్యకాలంలో రాశారు అని అనుకుంటే, అప్పటికే వారి మధ్య విషదమై ఉన్నది అంటున్నాడంటే మన మధ్య అని చెప్పట్లేదంటే అంతకంటే ముందున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. వారి మధ్య విషదమై ఉన్నది, విషదమై ఉన్నది అనే మాట ఎప్పుడు వాడతామండి? పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు అనేక రకాల ప్రశ్నలు వస్తుంటాయి వాళ్ళకి. ఆ ప్రశ్నల్లో కొన్ని ఖాళీలను పూరించండి అని ఇస్తుంటారు, కొన్ని ప్రశ్నలను టిక్ మార్క్ చేసి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చేయండి అని చెప్తుంటారు. పుట్ టిక్ మార్క్ అంటుంటారు, అంతే సే ఎస్ ఆర్ నో అంటుంటారు. ఇలా రాయమని చెప్తుంటారు, కొన్ని వన్ వర్డ్ ఆన్సర్ రాయాలంతే, అవును కాదని రాయండి అని చెప్పటం, ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అందులోనే ఒక రకమైన ప్రశ్న ఉంటుంది, అదేంటో తెలుసా? ఫలానా చరిత్రను విశదీకరించండి, హైదరాబాద్ యొక్క చరిత్రను విశదీకరించండి అంటారు. లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి పురాతన కట్టడమైనటువంటి చార్మినార్ గురించి ఒక్క మాటలు చెప్పండి అంటే చెప్పలేరు. ఎందుకంటే ఒక్క మాటలు ఏం చెప్తాము, దానికి చాలా చరిత్ర ఉంటుంది కనుక. అప్పుడు ఏం చేయాలి, విశదీకరించండి అంటుంటారు. అప్పుడు
ఒక 4-5 పేజీలు 5 పేజీలు విద్యార్థి వివరించాలి, విశదీకరించాలి. అంటే దేవుడు కూడా తన గురించి తెలియశక్యమైనదేదో విషదమై ఉన్నదని చెప్పేశాడు. ఎవరు చెప్పారట అది? ఎవరు చెప్పారట తెలుసా? ఆ 2వ భాగంలోని 19వ వచనంలో అంటున్నారు, దేవుడు అది వారికి విషదపరచను. ఎవరో కాదు టీచర్, ఇక్కడ దేవుడే విషదపరచడటండి. దేవుడే చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడట. అది కూడా ఎంత డీటెయిల్డ్గా చెప్పాడంటే విశదీకరించి మరి చెప్పాడట. ఆయన గురించి తెలియశక్యమైనదేదో ఆయన వారి మధ్య విషదపరిచేశాడు. దేవుడు ఎవరో విషదపరిచేశాడు, ఆయన ఏమై ఉన్నాడో విషదపరిచాడు. దేవుడు అంటే ఏంటో విషదపరిచేశాడు, ఎక్కడున్నాడో విషదపరిచేశాడు, మనుషులు ఎవరో విషదపరిచేశాడు, పరలోకం అంటే ఏంటో విషదపరిచేశాడు, ఈ భూమి మీదకి మనిషి ఇప్పుడు ఎందుకు వచ్చాడో విషదపరిచేశాడు, మానవ జన్మకు కారణం ఏంటో విషదపరిచేశాడు. అలా జంతువులు, పక్షులు, జీవరాశులు, ఈ ప్రకృతి అంతా దేని గురించి చేయబడిందో, ఈ సృష్టి అసలు ఎందుకు చేయబడిందో, దేవుడు ఎందుకు ఇంత కష్టపడ్డాడో విషదపరచబడింది. దేవతలు అంటే ఎవరు? విషదపరచబడింది. దయ్యమంటే ఎవరు? కూడా విషదపరిచేశాడు. అన్ని విషదపరిచేసి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో విషదపరిచాడు. నరకం అంటే ఏంటో విషదపరిచాడు, అది ఎక్కడుందో విషదపరిచాడు. ఇన్ని విషయాలు విషదపరిచేశాడు. మన చేతులు ఉన్నటువంటి బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన మాటలన్నీ చదువుతుంటే అన్ని విపులంగా కనిపిస్తుంటాయి, డీటెయిల్డ్గా ఉన్నాయి మనకి. సరేనండి, మనకైతే లిఖితపూర్వకంగా ఉన్నాయి, బాగుంది. మరి ఇక్కడ అంత ప్రశ్న అంటూ వచ్చింది ఎక్కడంటే, లిఖితపూర్వకంగా బైబిల్ అన్నది ఇవ్వని కాలం ఒకటి ఉంది కదా. ఆదాము మొదలుకొని మోషే గారి కంటే ముందున్న వాళ్ళందరూ, ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు లిఖితపూర్వకమైనటువంటి జ్ఞానం అంటూ ఏమి ఇవ్వలేదు కదా. మరి వారికి ఎలా విషదపరిచాడు అంటే దేవుడైతే చెప్పాడు, అది వారి మధ్య విషదమై ఉంది నాయన, నేనే వారికి విషదపరిచానని చెప్పించాడు అండి. దేవుడే అది వారికి విషదపరిచాడు. ఎవరికి అన్యాయం చేయడు ఆయన? అలా అన్యాయం చేయని దేవుడు. దేవుడు మనకెలాగైతే లిఖితపూర్వకంగా విషదపరిచాడో తన మనసుని, ఆ రోజు ఉన్నటువంటి వారికి కూడా లిఖితపూర్వకంగా కాకుండా వేరే విధానములో వారికి కూడా విషదపరిచాడు. ఎలా విషదపరిచాడన్నది మనకు అర్థం కావాలంటే, ఆదాము గారి నుండి మొదలుకొని మోషే గారి కాలము వరకు ఆ మధ్యలో గ్యాప్లో ఎవరెవరైతే ఉన్నారో ఇంచుమించుగా ఆ చరిత్రను 2500 సంవత్సరాల సుమారుగా చరిత్ర కనబడుతుందో, ఆ చరిత్రలో ఉన్న వారందరికీ దేవుడు అన్యాయం చేయలేదు. వారి మధ్య కూడా దేవుని గురించి ఏదైతే తెలియశక్యమైనదేదో అది ఆయన విషదపరచాడు. ఏ విధానంలో విషదపరచాడో తెలుసుకోవాలంటే, అందుకే బైబిల్ చెప్పగలదు, లోకంలో ఉన్న పురావస్తు శాస్త్రమే దీన్ని చెప్పలేదు. పురావస్తు శాస్త్రానికి ఆ విషయాలు తెలియవు. దేవుడు ఎలా చెప్పాడో ఒకసారి కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో 1-2 వచనాలు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని అన్నాడు. ఆకాశం అంట వివరిస్తుందట. ఏంటి, దేవుడు విశదీకరించాడని చెప్పాడు కదా. ఆయన ఎలా విశదీకరించాడు అని అంటే, ఇదిగో ఆయన డైరెక్ట్గా టీచింగ్ చేయడు. ఆయన టీచింగ్ చేస్తే ఆయన శబ్దం వింటే మనుషులు ఎవరు బ్రతకలేరు, ఆయన స్వరాన్ని విని బ్రతికి బట్ట కట్టలేరు ఎవరు. కనుక ఆయన ఇదిగో రకరకాల మెథడ్స్లో టీచింగ్ చేపిస్తున్నాడండి. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మనం ఒక కొత్త విషయాన్ని చూసాము, అందరికీ బాగా పరిచయం అయింది ఒక విషయం ఏంటంటే, జనరల్గా అంతకుముందు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్లో టీచర్ డైరెక్ట్గా వాళ్ళ ముందు నిలబడి టీచ్ చేసేవాడు, వాళ్ళు డైరెక్ట్గా వినేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయింది, టీచరు రికార్డ్ చేస్తాడు, రికార్డ్ చేసినటువంటి దాన్ని యూట్యూబ్లోనో ఇంకేదో యాప్ ద్వారా పిల్లలకి టెలికాస్ట్ చేస్తున్నారు. విద్యార్థి ఇంట్లోనే ఉంటాడు, ఒక మాధ్యమం ద్వారా నేర్చుకుంటున్నాడు. ఆ మాధ్యమం ఏంటంటే అది సెల్ ఫోన్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా విషయాన్ని నేర్చుకుంటున్నాడు. మనిషికే ఇన్ని టెక్నాలజీస్ ఉన్నప్పుడు తాను డైరెక్ట్గా మాట్లాడకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా నేర్పిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు వస్తువుల ద్వారా నేర్పించాడు? దేవుడు కూడా ఒక పద్ధతిని ఎంచుకున్నాడు. తాను మాట్లాడితే మనిషి బ్రతికి బట్ట కట్టలేడు, భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి మనుషులు బ్రతకలేరు కనుక ఆయన మాట్లాడితే
మరి భూమి కరిగిపోయేంతటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్న మాట గనక ఆయన డైరెక్ట్గా మాట్లాడకుండా ఆకాశములు వివరించేటట్టుగా ఆకాశములు క్లాస్ తీసుకునేటట్టుగా వాటి ద్వారా టీచింగ్ చేయిస్తున్నాడండి దేవుడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. నెక్స్ట్ అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి. అలాగని మనలాంటి భాష లేదు, వాటికి భాష లేదంటే ఇంగ్లీష్ భాష, తెలుగు భాష. అప్పుడప్పుడు మీరు ఫామ్ నింపుతున్నప్పుడు ఏదైనా మరి ఎక్కడైనా జాయిన్ అవుతున్న జాయిన్ అయ్యే ముందు మీకు తెలిసిన భాషలు లాంగ్వేజెస్ నోన్ లాంగ్వేజెస్ రాయండి అంటుంటారు. అప్పుడు మనం తెలుగు అని రాస్తాం. తెలుగు వాళ్ళమైతే ఇంగ్లీష్ తెలుసు అనుకోండి ఇంగ్లీష్, హిందీ అంటే నీకు తెలిసిన భాష రాస్తుంటావు. మరి ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి అంటున్నాడు కదా, ఆకాశాన్ని యొక్క భాష ఏంటి? వాటికి తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటూ లేదు, వాటి లాంగ్వేజ్ వేరట, వాటి భాష వేరట. ఇంకా వాటికి భాష లేదంటున్నాడు. ఆ తర్వాత వాటి స్వరము మాటలు లేవన్నాడు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అంటే మనలాంటి మాటలు లేవు, మనలా స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచును. ప్రకటనలట, ప్రకటనలు అనౌన్స్మెంట్స్ అంటారు, ప్రకటనలు. ఆ ప్రకటనలు బయలు వెళ్తున్నాయి అంటున్నాడు. దేని ద్వారా? ఆకాశము ద్వారా జరుగుతున్నటువంటి ఈ వివరణ అంతా భూమి అందంతటా ప్రకటనలు బయలు వెళ్తున్నాయి. అంటే వ్యాపించిందట, ఇదంతా అనౌన్స్మెంట్. ఎలా జరుగుతుందంటారు ఈ టీచింగ్? ఎలా చేస్తున్నాడంటారు దేవుడు? ఏ విధంగా చేపిస్తున్నాడు? అలాగని భాష లేదట, మాటలు లేవట, స్వరము వినబడదట. వేరేదో టెక్నిక్ ఉందన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది ఎలా, అదేదో మనకు తెలియాలి. ఇప్పుడు అసలు ఆకాశం అంటే ఏంటి? ఇది మొదలు మనకు తెలియాలి. ఆకాశం అంటే ఏంటో సృష్టి కార్యక్రమంలో ప్రారంభంలో మొదటి అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు. మొదటి అధ్యాయము 6-8 వచనాలకు మీరు రాసుకోనండి, నేను డైరెక్ట్గా చదువుతాను. దేవుడు ఆకాశం అని దేనికి పేరు పెట్టాడు? 8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. ఏంటి, జలముల మధ్య ఒక విశాలము కలగాలని దేవుడు చెప్పగా జలముల మధ్య ఒక విశాలము కలిగింది. ఆ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆకాశం. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి ఎక్కడుంది? ఆ విశాలంలోనే ఉంది. ఈ విశ్వము యొక్క విశాలం ఏదైతే ఉందో ఆ విశాలంలోనే భూమి ఉంది. ఆ విశాలంలోనే చంద్రుడు, సూర్యుడు, గురుడు, అంగారకుడు, శుక్రుడు, మరి బుధుడు, అలా శని, ఇవన్నీ గ్రహాలు అందులోనే ఉన్నాయి. అలాగే కోటాను కోట్ల నక్షత్రాలు కూడా ఆ మొత్తం విశ్వంలోని ఆ ఖాళీస్థలంలోనే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆకాశంలోనే ఉన్నాయి. ఆ ఆకాశంలోనే మొత్తం అన్ని పంచభూతాలు ఉన్నాయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలన్నీ అందులో ఉన్నాయి. ఇంకా ఇంకొక మాటలు చెప్పాలంటే వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. అది వృక్షమైనా, జీవరాశులైనా, పక్షులైనా, ప్రాకే పురుగులైనా, జలచరములైనా, అన్నీ అక్కడే ఉన్నాయండి. ఆ మొత్తం ఆ ఆకాశంలోనే ఉన్నాయి. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఇక్కడ ఆకాశములు అన్నాడు. ఇంకో చోట మీరు యోబు గ్రంథంలో చూస్తే 12 యోబు గ్రంథం 12 ఇంకొక మాట అడిషనల్గా మనకు కనబడుతుంది. అక్కడ అక్కడ వాడినటువంటి పదము యోబు గ్రంథం 12:7-8 మీరు చూస్తే, యోబు గ్రంథము 12:7 మృగములను విచారించము అంటున్నాడు. మృగాలను, మృగములు అంటే జంతువులు, ఈ జంతువులను విచారించడం, విచారించడం అంటే ఎంక్వైరీ చేయటం అంట. వాటిని ఎంక్వైరీ చేస్తేనట అవి నీకు బోధ చేస్తాయట. ఎంక్వైరీలో బోధ ఉందట. ఏంటి, రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ గదిలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్తే ఈ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుంది తెలుసుకుంటావు. ఎంక్వైరీ వల్ల నీకేదో సమాచారం తెలుస్తుంది. తెలుసుకోవటమే బోధ. మరి మృగములు ఎలా తెలుపుతాయి? అవి తెలుపుతాయి అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పాడంటే అది అబద్ధం కాదు. నెక్స్ట్, ఆకాశ పక్షులను విచారించము, అవి వాటిని కూడా ఎంక్వైరీ చేయి, అవి కూడా నీకు తెలియజేస్తాయి. ఆ తర్వాత భూమిని ధ్యానించిన, ఆ భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుంది. భూమి బోధ, సముద్రాల బోధ, సముద్రంలోని జీవరాశుల బోధ, ఏడు ఇది అంతే ఏంటండి? ఎగిరే పక్షుల బోధ ఏంటి? నడిచే జంతువుల బోధ ఏంటి? పాకే పురుగుల బోధ ఏంటి? అసలు చెప్పాలంటే ఈ ఆకాశముల బోధ ఏంటి? ఆకాశముల బోధ అంటే జీవరాశుల బోధ అనమాట. అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు బోధిస్తుంది. ఎలా బోధిస్తుంది? మనలాంటి భాష లేదు, మనలాంటి మాటలు వాటికి లేవు. మేకుందనుకోండి మేనే, కుక్కుందనుకోండి బౌబవే, పిల్లిందనుకోండి మ్యావే, అంటే ఒకటే సౌండ్. కాకి ఉందనుకోండి కావుకావే. ఈ ఇలా మనలాంటి శబ్దాలు, చక్కగా భాష ప్రొనౌన్సియేషన్ లేదు వాటికి. మనము మాట్లాడుతున్నట్టుగా అవి మాట్లాడలేవు. అలా మాట్లాడలేని
అవి బోధించలేవనుకుంటున్నారా? ఆ వాటికి భాష లేకపోయినా నీలా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు ఇలా రకరకాల భాషలు నీకు నీలా లేకపోయినా వాటికంటూ దేవుడు బోధించటానికి ఒక విధానాన్ని ఇచ్చాడు. అవి బోధ చేస్తాయట. వాటి దగ్గరికి నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వస్తుందట. అవి నీకు వివరించేస్తాయట. నీలాంటి భాష కాదు అది, మీరు మర్చిపోకూడదు. మనలాంటి స్వరంతో కాదు, మనలాంటి మాటలు కాదు. మరి ఎలా ఎలా బోధిస్తాయి తెలియాలంటే చరిత్రలోనికి వెళ్ళి మనము కొన్ని విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ పాఠం మనకు అర్థమవుతుంది. అక్కడక్కడ మీరు చర్చ్ మరి ప్రాంగణంలో చూస్తున్నప్పుడు పెద్ద మైక్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసి పెట్టుంటారండి. ఉదయం లేవగానే ఒక సౌండ్ మరి రికార్డ్ ఒకటి వేస్తారు, పాటలు వెళ్తుంటాయి. అంటే ప్రకృతిలో ఉన్న వస్తువుల ద్వారా మాటలు వినబడుతున్నాయి. ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది మాటలు. రికార్డ్ చేసిన దాన్ని అందులో పెట్టగానే అది అలా చాలా దూరము శబ్దాన్ని పంపిస్తుంటుంది. పాటలు వింటుంటారు, మెసేజ్లు. ఆ విధంగా ఏమైనా ప్రకృతి వివరిస్తుందనా? ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ గురించి ఇది చెప్పబడింది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ప్రియులారా, చరిత్రలో జరిగినటువంటి కొన్ని పురావస్తు శాస్త్రంలో బయలుపడినటువంటి విషయాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి అంటున్నాడు చూసారా, ఆ వివరణ ఏంటో మనకు అర్థమవుతుందండి. పురావస్తు శాస్త్రం దగ్గరికి వెళ్ళి ఈ పురావస్తు శాస్త్రం అంటే ఏంటో మరొకసారి మనం ఆలోచిస్తే పురాతనమైన వస్తువులను గురించిన మరి చదువు అంటారు. స్టడీ ఆఫ్ ఏన్షియంట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఏన్షియంట్ పీపుల్. వారు ఏవైతే వస్తువులు వాడారో పురాతన కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఏవైతే వస్తువులు వాడారో వాటిని ఆధారం చేసుకుని వారి కాలము, వారి జీవన శైలిని మనం అర్థం చేసుకోవచ్చని పురావస్తు శాస్త్రం ఏదైతే చెప్తుందో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఏం చేశారంటే త్రవ్వకాలు చేస్తూ వచ్చారండి. వీటిని అర్థం చేసుకోవటానికి త్రవ్వకాలు చేస్తూ వచ్చారండి. ఆ త్రవ్వకాలలో ప్రత్యేకించి మన భారతదేశపు చరిత్రను అర్థం చేసుకోవడానికి ఏం చేశారంటే మన భారతదేశం యొక్క చరిత్ర సింధు నాగరికత చరిత్ర అక్కడి నుంచి ప్రారంభమైందండి. అలా సింధు నాగరికత చరిత్రను ఆధారం చేసుకొని ఆ సింధు పరివాహక ప్రాంతాల్లో ఏం చేశారంటే త్రవ్వకాలు చేశారండి. ఆ త్రవ్వకాలలో హరప్ప, మొహెంజదారో అనేటువంటి వారి కాలానికి సంబంధించినటువంటి కట్టడాలు, కొన్ని శిలా పలకలు, ఆ తర్వాత వారు వాడినటువంటి పాత్రలు, పనిముట్లు, కొన్ని కొన్ని లోహాలకు సంబంధించినటువంటి వస్తువులు దొరికి వారు ఆ రోజుల్లో ఎలా బ్రతికారో అర్థం చేసుకోవటానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అలా త్రవ్వకాల్లో దొరికినటువంటి కొన్ని రాళ్లపైన, వారు వాడినటువంటి వస్తువులపైన కొన్ని విషయాలని గమనించారండి. కొన్ని ఆనవాళ్లను చూశారు, కొన్ని గుర్తులు లేదా సంజ్ఞలను చూశారు. వారి కట్టడాలపైన, వారి శిలలపైన, వారు వాడుకున్నటువంటి వస్తువులపైన, ఏవైతే దొరికే వాటిపైన కొన్ని సంజ్ఞలు, గీతలు, ఇలా చిన్న చిన్న బొమ్మలు, ఈ గుర్తులను చూసి ఎందుకబ్బాయి ఇవన్నీ ఉన్నాయని బాగా పరిశోధన చేసి ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ఒక కొలిక్కొచ్చారు. వారు ఫైనల్గా అర్థం చేసుకున్నది ఏంటి, సమాజానికి చెప్పింది ఏంటంటే ఇదిగో ఈ హరప్ప, మొహెంజదారో అనేటువంటి చరిత్ర, నాగరికత కలిగినటువంటి సింధు నాగరికత కలిగినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఈ చరిత్రలో వాళ్ళు వాడిన వస్తువులను బట్టి, ఈ వాడకాన్ని బట్టి, ఈ గుర్తులను బట్టి, ఆ బొమ్మలను బట్టి ఇదిగో ఇది ఏంటని చెప్పారంటే ఇది చిత్రలిపి అండి అని చెప్పారండి. కొత్త పదాన్ని ఒకటి పరిచయం చేశారు. ఆ వాళ్ళు వాడినటువంటి వస్తువుల మీద కనబడిన బొమ్మల్ని, సంజ్ఞల్ని, గుర్తులను చూపించి ఇదేదో కాదండి, చిన్న చిన్న బొమ్మలు ఏవైతే ఉన్నాదో ఈ బొమ్మలు ఇవేం చెబుతున్నాయంటే వారి యొక్క భాషని చెబుతున్నాయి లేదా వారి భావాన్ని తెలియజేస్తున్నాయి. మనకు ఈరోజు లిఖిత పూర్వకంగా ఎలాగైతే భాష ఉందో ఆ రోజుల్లో లేదు. లేని కాలంలో, భాష లిఖితపూర్వకమైన భాష లేని కాలంలో వారు ఈ సంజ్ఞల ద్వారా సమాచారాన్ని చేరవేసుకునేవారు అని ఒక కొలిక్కి వచ్చారండి. సపోజ్ ఈరోజు ఇంగ్లీష్ ఉందనుకోండి, ఆ ఇంగ్లీష్లో నేను వాటర్ అని అంటాను, ఆ వాటర్ని రాస్తాను కూడా, స్పెల్లింగ్ రాస్తాను.
డబ్ల్యూఏటీఈఆర్ అని చెప్పేసి వాటర్ అని రాస్తాను. నాకు ఇంగ్లీష్ భాషలో వాటర్ అని తెలుసు, ఆ వాటర్ని గుర్తుపట్టడం కూడా తెలుసు. వాటర్ని నేను లిఖితపూర్వకంగా కూడా రాస్తున్నాను, అంటే దానికి భాష ఉంది, ప్రొనౌన్సేషన్ కూడా ఉంది. ఒకప్పుడు ప్రొనౌన్సేషన్ మాత్రమే ఉంది, కానీ వారి దగ్గర ఏం లేదంటే లిఖితపూర్వకమైనటువంటి అక్షరాలు లేవు. తెలుగు భాష ఉంది అనుకోండి, నేను తెలుగులో నీరు అనే అక్షరాలు రాస్తాను. అదే హిందీలో అనుకోండి పానీ అని రాస్తాను, సంస్కృత్లో అనుకోండి జల్ అని రాస్తాను, అదే ఒకవేళ మరి తమిళ్ అనుకోండి తన్ని అని రాస్తాను. ఇలా రకరకాల వాళ్ళ వాళ్ళ భాషలను బట్టి ఏదో రాస్తున్నారు. వారికి ఏముందంటే భాష ఉంది కనుక, కానీ ఒకప్పుడు లిఖితపూర్వకమైనటువంటి భాష లేదు. హరప్ప మహేంద్రదారు అనేటువంటి ఈ కాలాలలో వారి నాగరికత, పురాతనమైన నాగరికత, సింధు నాగరికతలను చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, వీరు ఈ వస్తువుల పైన చూపిస్తున్న బొమ్మలను బట్టి, వాళ్ళు రాసుకున్న బొమ్మల్ని బట్టి, లేదా వారు చిత్రీకరించిన బొమ్మలను బట్టి, వారు చెక్కిన ఈ బొమ్మలను బట్టి, ఈ సంజ్ఞలను బట్టి, ఇదేదో కాదు, వారు వారి యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పారండి. దాన్నే ఏమన్నారంటే చిత్రలిపి అని పేరు పెట్టారండి. ఇంకా చెప్పాలంటే బొమ్మల లిపి, సంజ్ఞల లిపి, చిహ్నాలకు సంబంధించిన లిపి, చిహ్న లిపి అంటారు. చిహ్న లిపి అన్న, బొమ్మలిపి అనన్న, లేదా దాన్నే చిత్రలిపి అన్న, ఒకటే అర్థం ఇచ్చే విధంగా దాన్నే సైన్ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో. సైన్ లాంగ్వేజ్ మీరు చూడండి, ఈ సైన్ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ చరిత్రలో మీరు వెళ్ళి చదువుతుంటే ఇదిగో దీనికి అర్థం ఇదండి, వీళ్ళు అందుకే ఇది వాడారండి అని తెలుసుకోవచ్చు. ఎలా ఉండేవి, కొన్ని ఉదాహరణలు మనం చూస్తే, సపోజ్ ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నాడు, ఆ ప్రాంతంలో భయంకరమైన క్రూర జంతువులు ఉన్నాయి, ఆ క్రూర జంతువుల్లో బారిన పడి చనిపోయాడు, చనిపోతారు, దాడి చేస్తాయి అని చెప్పాలి. మిగతా వాళ్ళకి సమాచారం చేరవేయాలంటే లిఖితపూర్వకంగా ఆ రోజు భాష లేదు, ఇంగ్లీష్ లేదు, హిందీ లేదు, ఏ భాష లేదు కదా, మరి ఎలా వారికి చెప్పేది, అలాగని చెప్పకుండా ఉండలేరు, మరి ఎలా ఎలా చెప్పేది. అందుకే ఏం చేసేవాళ్ళంటే ఒక మనిషిని ఒక క్రూర జంతువు చంపే విధంగా బొమ్మను గీయటం లేదా చెక్కటం రాళ్లపైన. ఆ బొమ్మను చూసినటువంటి, ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తులు, ఓహో ఈ ప్రాంతంలో ఏదో క్రూర జంతువులు సంచరిస్తున్నాయి, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని అర్థం చేసుకునేవాళ్ళు. సమాచారాన్ని చేరవేయటం దేని ద్వారా, బొమ్మల ద్వారా. ఇప్పటికీ మీరు కొన్ని కారడవిల్లోనికి వెళ్తున్నప్పుడు ఆ అడవిలోనికి వెళ్ళగానే కొన్ని వన్యప్రాణుల బొమ్మలు వేసి పెడుతుంటారు. మీరు సాగర్ రోడ్డు అలాంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చూడండి, అది అడవి, ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో పలానా జంతువులు ఉన్నాయి జాగ్రత్త, అంటే ఆ జంతువులు ఉన్నాయని చెప్పటానికి బొమ్మలు వేస్తున్నారు, అలాగే లిఖితపూర్వకంగా చెప్తున్నారు. ఈరోజు మనకు భాష ఉంది కనుక, ఆ రోజు లిఖితపూర్వకంగా చెప్పడానికి భాష లేదు, బొమ్మలు మాత్రం గీసేవారు. సపోజ్ ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది, వలస, ఏదో కరువు వచ్చినప్పుడు, వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి ఏం చేసేవాళ్ళు అంటే, వెళుతున్న మార్గంలో బాణం గుర్తులను వేసుకుంటూ వెళ్ళటము, కొన్ని రాళ్ళను పాతుతూ వెళ్ళటము గుర్తులుగా, మళ్ళీ తిరిగి వాటిని ఆధారం చేసుకుని మళ్ళీ తిరిగి రావటం, ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. అంటే ఈ సంజ్ఞలను ఆధారం చేసుకుని వెళ్ళటం. ఏంటి మాకు ఈ చిత్రలిపి అంటున్నారు, మీరు ఏదో అంటున్నారు, ఆ చరిత్రలో అప్పుడెప్పుడు జరిగినటువంటి నాగరికత గురించి మీరు చెప్తున్నారు, మాకు తెలియదండి ఇవన్నీ అంటారా. ఈ హరప్ప మొహెంజదార్ అనేటువంటి వాళ్ళ చరిత్ర మాకు తెలియదండి అని ఒకవేళ మీరంటే, ఈ సింధు నాగరికత ఇవన్నీ మాకు తెలియదనుకుంటే, వెరీ సింపుల్, ఈరోజు కూడా ఇలాంటివి మీరు చూడొచ్చు. ఎక్కడున్నాయి ఇవి అని అంటే, మీరు హైవేల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గమనించండి ఈసారి, ఆ హైవేల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్గా హోర్డింగ్స్ కనబడుతుంటాయి, లేదా కొన్ని మరి బోర్డులు పెడుతుంటారు, ఆ బోర్డుల పైన కొన్ని సంజ్ఞలు ఉంటాయి, గుర్తులు. ఎలాంటి గుర్తులు ఉంటాయి, ఇదిగో ఒక స్టాండ్ ఉండి ఆ స్టాండ్కి ఒక సెలైన్ బాటిల్ తగిలించినట్టుగా ఉండి, అలా ప్లస్ గుర్తుండి, స్టెథోస్కోప్ వేసినట్టుగా ఉందనుకోండి, మనకేమర్థం అవుతుంది, అక్కడ దగ్గరలో ఏదో హాస్పిటల్ ఉందని మనకు అర్థమవుతుంది. అలాగే ఒక పెట్రోల్ బంక్ డబ్బా లాగా ఉండి, మీటర్ రీడింగ్ కను చూపించేటువంటి ఒక డబ్బా లాంటిది ఉంది, దానికి గన్ను తగిలేసినట్టుగా ఉందనుకోండి, అప్పుడు మనకేమర్థం అవుతుంది, ఇంకా కొంత దూరంలోనే మనకు ఒక పెట్రోల్ బంకు ఉంది అని అర్థమవుతుంది. అలా ప్రయాణంలో ఉన్నప్పుడు, స్పీడ్గా ప్రయాణంలో ఉంటున్నప్పుడు
అక్కడ నిలబడి చదివే అంత ఓపిక ఎవరికి ఉండదు. అలాగ నేను వేరే ప్రాంతం వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ భాష నీకు తెలియదు. ప్రయాణంలో ఉన్న వారికి అందరికి అర్థమయ్యే విధంగా యునానిమస్గా అర్థం చేసుకోవటానికి ఏం చేస్తారంటే సంజ్ఞలు పెడతారు, గుర్తులు మాత్రమే. ఒక హోటల్ ఉంది అని చెప్పడానికే ఒక గిన్నె పెట్టేసి ఒక రెండు స్పూన్స్ని పెట్టడం, దాని ద్వారా ఓకే ముందు రెస్టారెంట్ ఏదో ఉంది ఒక హోటల్ అని అర్థం చేసుకోవటం. ఇలా అన్ని రకాలుగా ఏంటి ఈ ఫలానా మరి ప్రాంతానికి మనం ఎంటర్ అవుతున్నాం, ఇక్కడ స్కూల్ ఒకటి ఏదో ఉంది అని చెప్పడానికి ఏం చేస్తారు, అక్కడ స్కూల్ జోన్ అని రాసి పెడుతుంటారు. ఆ స్కూల్ జోన్ అని మనకు అర్థం కావాలంటే స్కూల్ పిల్లలు బ్యాగులు పట్టుకొని పరిగెత్తున్నట్టుగా ఇదిగో 40 అని రాసి పెడుతుంటారు, 30 అని రాసి పెడుతుంటారు, 20 అని స్పీడ్ లిమిట్ రాసి పెడతారు. దీని అర్థం ఏంటండి, ఆ ప్రాంతానికి రాగానే ఇదిగో ఈ స్పీడ్తో మీరు వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఏముందన్నమాట స్కూల్ ఉంది. ఈ విషయాలన్నిటినీ మనము ఆ హైవేల మీద చూస్తుంటామండి. చూసి అక్కడ కింద చదవం, అక్కడ చదవటానికి అక్షరాలు అంటే ఏముండవు. అలా లేకపోయినా వెంటనే ఆ గుర్తులను బట్టి మనం ఏమర్థం చేసుకున్నాము, ఇదిగో ఈ ముందేముంది పలానా హాస్పిటల్ ఉంది, ఈ ముందు పలానా హోటల్ ఉంది, ఈ ముందు పలానా స్కూల్ ఉన్నట్టుంది, ఇవి అర్థం చేసుకుంటున్నాం ఈ సంజ్ఞలను బట్టి. అలా చరిత్రలో ఆదాము గారిని మొదలుకొని మోషే గారి కంటే ముందున్న వారికి కూడా దేవుడు ఒక విధానముల్లో టీచింగ్ చేశాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నామన్నాడు. ఆకాశము అనగానే ఆకాశములో ఉన్నటువంటి వస్తువుల గురించి మనం చూసాము. ఆ వస్తువులన్నీ ఏం చేస్తున్నాయన్నమాట, వివరిస్తున్నాయి. అంటే ఒక వృక్షము వివరిస్తుంది, ఒక విత్తనము వివరిస్తుంది, ఒక పండు వివరిస్తుంది, ఒక జంతు వివరిస్తుంది, ఒక పురుగు వివరిస్తుంది, అన్ని వివరిస్తున్నాయన్నమాట. వాటి దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా విశదమవుతుంది, చక్కగా డీటెయిల్గా అవి నీకు అర్థం చేయిస్తుంటాయి. అలా ప్రారంభములో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి దేవుడు అన్యాయము చేయలేడు. దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. ఏ విధంగా విషదపరిచాడు, దేవుడే విషదపరిచాడు. ఏ విధంగా అంటే ఆకాశముల ద్వారా చెప్పిస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, ఇదో జంతువులు వివరిస్తాయి. చూడండి దేవుడు చెప్పే విధానం ఈ విధంగా ఉందండి. ఎలా ఉంది, జంతువులు ఎలా చెప్తాయంటే సంజ్ఞలు గుర్తుల ద్వారా, పక్షులు ఎలా చెప్తాయంటే సంజ్ఞలు గుర్తుల ద్వారా, అలా మరి వస్తువులు ఎలా చెప్తాయంటే సంజ్ఞలు గుర్తుల ద్వారా అర్థం చేసుకోవటం. అలాగని చెట్టుకు భాష ఉండదు, అది నీకు అర్థం చేస్తుంది. ఇదిగో నేను ఈ విధంగా ఉన్నానంటే దేవుడే నన్ను చేశాడు, ఒక గొడుగులా దేవుడే నన్ను చేశాడు, నీకు ఫలాలు ఇవ్వడానికి చేశాడు, నీ ఆకలి తీర్చడానికి చేశాడు, నీకు నీడనివ్వడానికి చేశాడు. నేను నా గురించి కాదు పండుతుంది, నేను నీ గురించి అని చెప్పటానికి ఈ పాఠమంతా చెప్తుంది. అలాగని దానికి కాసినటువంటి విత్తనం, ఆ విత్తనం కూడా మనకు పాఠం చెప్తుంది. నన్ను నేలలో వేస్తే మళ్ళీ తిరిగి నేనేమవుతాను, బ్రతుకుతాను, చచ్చి బ్రతుకుతానని పాఠం చెప్తుందండి అది. నీకు ఆకలిగా ఇదిగో ఈ పండుగ నేను నీ ఆకలి తీర్చడానికి వచ్చానని చెప్తుంది. దేవుడు నన్ను సృష్టించగా ఇవన్నీ ఏంటి గుర్తులు, ఇవన్నీ గుర్తులు పెట్టాడు. అలా ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ భక్తులు ఏం చేశారు తెలుసా, చూశారు, చూసి అర్థం చేసుకున్నారు, చూసి అర్థం చేసుకున్నారు. వాటిని ధ్యానించారనడానికి మనకి ఏమైనా ఆధారం ఉందా అంటే కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయంలో 12వ వచనం, కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ధ్యానించటం వల్ల ఆ క్రియలు ఏం చేస్తాయన్నమాట, అవి బోధిస్తాయి. ఏంటి దేవుని క్రియలు ఏమున్నాయి, దేవుని క్రియలే కదా ఈ సృష్టి మొత్తము, దేవుని క్రియే కదా ఈ ప్రకృతి అంతా, దేవుడు చేసినటువంటి చేతి పనులే కదా భూమి, దేవుడు చేతి పనులే కదా సూర్యుడు, దేవుని చేతి పనులే కదా ఈ కోటాను కోట్ల నక్షత్రాలు, దేవుని చేతి పని కాదా ఈ వృక్షాలు, దేవుని చేతి పనులు కాదా పక్షులు, ఈ జీవరాశులన్నీ దేవుని చేతి పనులే. అవి ఏం చేస్తాయట, ఆ దేవుని చేతి పనులు ధ్యానిస్తే అర్థమవుతాయి. అలా ధ్యానించారు, అర్థం చేసుకున్నారు. దావీదు గారి కాలం నాటికి పరిపూర్ణమైన జ్ఞానం లేదే, కానీ పరిపూర్ణమైన జ్ఞానం లేనప్పుడు కూడా అర్థం చేసుకున్నాడు. చూసారా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అలాగని దావీదు గారికైనా కొంచెం లిఖితపూర్వకంగా ఉంది, మరి అబ్రహాం గారికి ఏముంది, అబ్రహాం గారు ఎలా అర్థం చేసుకున్నారంటారా, అబ్రహాం గారు ఎలా అర్థం చేసుకున్నారో ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని ఒక ఎగ్జాంపుల్ మీరు చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉన్నటువంటి ఆ మాటను మనం చదుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాల్లో, అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను,
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెను? ఆ అబ్రహాము గారి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ అబ్రహాము ఇదిగో మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. ఏంటి ఈ సందర్భాన్ని చదువుతుంటే అబ్రహాము గారట దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాడట? మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని అర్థం చేసుకున్నాడట. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఈయన ఎంచుకున్నాడట. ఈయన ఎంచుకున్నాడు ఎలా? ఇలా ఎంచుకున్నాడు. ఈయనకి ఎలా అర్థమైంది అసలు ఇది? ఈయనకి ఎవరు చెప్పారు? అలాగని పోనీ ఎవరైనా దేవదూత వచ్చేసి అబ్రహాం గారు ఇదిగో దేవుడు మీకు కుమారుణ్ణి అడుగుతున్నాడు కదా, వెరీ సింపుల్ అండి, మిమ్మల్ని కుమారుణ్ణి అడగడానికి పరీక్ష మాత్రం పెట్టాడు, మీరు అర్పించండి, మధ్యలో వచ్చేసి దేవుడు కత్తి పట్టుకున్నప్పుడు అది మళ్ళీ కత్తి పక్కన పడిపోతుంది, నువ్వు వచ్చేసి నేను చక్కగా నీ కుమారుతో వెళ్ళిపోవచ్చు, ఇదంతా ఉత్తినేమని చెప్పాడా? నో, ఏ దేవదూత ద్వారా సమాచారం రాలేదే. పోనీ అప్పటికెవరైనా ప్రవక్తలు ఉన్నారా ప్రవక్తలు వచ్చేసి అబ్రహాం గారు చెప్పటానికి? లేదే. మరి ఏ విధంగా మీకు అనిపించుండొచ్చు దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది అనగానే ప్రవక్తలను పంపించి విషదపరిచాడండి, దేవదూతలను పంపించి విషదపరిచాడండి అని అంటారేమో. కానీ మరి అబ్రహాము గారు ఈ ఇన్సిడెంట్ల గురించి ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము గారు ఈ సందర్భంలో ఉన్నారు చూసారా? ఈ సందర్భంలో నాయన అబ్రహాము నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని అడిగాడు చూసారా దేవుడు. ఆ సందర్భంలో అబ్రహాము గారికి ఏ దేవదూత వచ్చి చెప్పిందండి? అబ్రహాము గారికి ఏ ప్రవక్త వచ్చి చెప్పాడండి? ఎవరు చెప్పారు ఆయనకి ఇదిగో దేవుడు నా కుమారుణ్ణి అడగటం అనేది పరీక్ష మాత్రమే, ఏమైనా చెప్పారు ఎవరైనా? చెప్పలేదు. దేవుడు ఏమైనా చెప్పాడా నేను నిన్ను పరీక్షిస్తున్నానని? మనకి ఈరోజు తెలుసు లిఖిత పూర్వకంగా ఉంది కనుక ఆ రోజు లిఖిత పూర్వకమైనది, ఆది కాండంలో రాయబడినటువంటి మాటలు ఏమి లేవు. ఆ రోజు ఆది కాండం లేదండి అబ్రహాం గారి దగ్గర. అయితే అబ్రహాము గారు ఎలా అర్థం చేసుకున్నారట? దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని అర్థం చేసుకున్నాడట. మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడని అర్థం చేసుకోవడానికి అబ్రహాము గారికి అప్పటికే చరిత్రలో ఎవరైనా చనిపోయి తిరిగి లేపబడిన ఉదాహరణ ఏమైనా ఉందా అబ్రహాము గారికి? ఉంటే ఓకే, ఆ రోజు హనోక్ గారు చనిపోయారు తిరిగి లేచారులే, అలాగే ఇస్సాకు కూడా నేను దేవునికి బలి అర్పిస్తే ఆయన చనిపోయి తిరిగి లేస్తాడులే అనడానికి ఏమైనా హనోక్ గారి ఎగ్జాంపుల్ ఉందా? నోవ్ గారి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? హెబెల్ గారి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఇలా చరిత్రలో ఎవరైనా దేవుని కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి వారి ఎగ్జాంపుల్ ఆ రోజుకి ఉందా? చూసారా, లేవు కదండి. మరి అబ్రహాము గారికి లిఖిత పూర్వకంగా ఏమైనా ఉందా? అది కూడా లేదు కదండి. మనకి ఈ రోజు ఉన్నట్టుగా లిఖిత పూర్వకంగా లేదు కదా. మరి ఎలా అర్థం చేసుకున్నారు అబ్రహాము గారు? దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది మారి మధ్య విషదమై ఉన్నది. అంటే అబ్రహాము గారికి విషదమై ఉన్నది, దేవుడే అది విషదపరిచాడు. ఎలా? ఇదిగో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి చూసారా, అందులో ఆ మహిమను వివరించే ప్రక్రియలో భాగంగా ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి దాన్ని అబ్రహాము గారు అర్థం చేసుకున్నారు. ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా? ఒక విత్తనాన్ని చూశారన్నమాట, విత్తనాన్ని చూశారు, అది చిత్రలిపి. విత్తనం అనేది ఒక చిత్రము, ఒక ఒక బొమ్మలండి, ఆ బొమ్మ లాంటిదన్నమాట. ఆ వస్తువును చూశాడు, ఆ విత్తనాన్ని నేలలో నాటినప్పుడు అది చచ్చి బ్రతకటాన్ని చూశాడు. చూశాడు గనక ఈ విషయాల్ని ఎలా అర్థం చేసుకున్నాడంటే నా కుమారుణ్ణి కూడా నేను ఒకవేళ బలిగా అర్పిస్తే దేవుడు గింజనే బ్రతికించగలిగే శక్తి కలిగి ఉన్నప్పుడు నా కుమారుని బ్రతికించలేడా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఇన్ని మరి చచ్చి బ్రతుకుతున్నప్పుడు నా కుమారుని బ్రతికించే సామర్థ్యం నా దేవునికి లేదా అని ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని చూసి నేర్చుకున్నాడు. అందుకే దీన్ని ఏమన్నారండి, లోకం ఏమర్థం చేసుకుంది? త్రవ్వకాల్లో రాయబడినటువంటి సంజ్ఞలను చూసి ఇది చిత్రలిపింది. దేవుడు అన్నాడు ఈ ప్రకృతి మొత్తం నీ కొరకు పెట్టిన, దేవుడు పెట్టిన భాష లేకుండా, స్వరము లేకుండా, మాటలు లేకుండా నీకు బోధించే ఒక చిత్రలిపి, సైన్ లాంగ్వేజ్ అనయ్యా అని చెప్పాడండి. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని మనం చూసి ఏం చేసుకోవాలన్నమాట? నేర్చుకోవాలి. మృగములను ఏం చేయాలట? విచారించాలి. పక్షులని విచారించాలి. భూమిని ధ్యానించు. అన్నిటిని నువ్వు ధ్యానించు. ప్రకృతిలో ఉన్న వాటిని అన్నిటి నువ్వు విచారిస్తుంటే ఆ అందులో ఉన్న చిత్రలిపి నీకు ఏం చెప్తుందో తెలుసా? పాఠాలు బోధిస్తుంది. అదండి సైన్ లాంగ్వేజ్.
ఇది పురావస్తు శాస్త్రానికి తెలుసా చెప్పండి? ఈ చిత్రలిపి గురించి పురావస్తు శాస్త్రానికి తెలుసా? దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. పురావస్తు శాస్త్రం ఎరగని చిత్రలిపి ఏంటంటే ప్రకృతిలో కనబడుతున్నాయని. ఏంటి అప్పుడెప్పుడు చరిత్రలో నాగరికతలో సింధు నాగరికత పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ త్రవ్వకాల్లో దొరికినటువంటి వస్తువులను చూపించి ఇదిగో వీళ్ళ వెండి వీళ్ళు వాడినటువంటి వస్తువులకి ఇది చిత్రలిపి ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాటికి మాత్రమే కాదు, మనిషి గీసుకుంటున్న వాటికి మాత్రమే కాదు, ఇదిగో దేవుడు సృష్టించిన ప్రకృతిలో సమస్తము ఒక చిత్రలిపిగా పెట్టాడు. మనిషి లాంటి భాష వాటికి లేకపోయినా, మనిషి లాంటి మాటలు వాటికి లేకపోయినా, మనిషి లాంటి ఇదిగో స్వరము వాటికి లేకపోయినా అవి ఏం చేస్తున్నాయి తెలుసా? మనిషికి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఆ పాఠాలని అనేక మంది భక్తులు నేర్చుకున్నారు. గనకనే దేవుణ్ణి గొప్పగా చంచలత్వమే లేని విధంగా భక్తిని కొనసాగించి దేవుడున్న లోకానికి బాటలు వేసుకున్నవారుగా ఉన్నారు. ఏడు చరిత్రలో ఆదాము నుండి మొదలుకొని మోషే గారి కాలం వరకు భక్తులు ఉన్నారంటారా లేరంటారా? అనేక మంది భక్తులు ఉన్నారు. మరి వారికి దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయము చేయుట అసంభవము. పురావస్తు శాస్త్రానికి తెలియని చిత్రలిపి బైబిల్లో దేవుడిచ్చి పెట్టినటువంటి చిత్రలిపి. ఒక కప్పను చూపించి ఇదిగో ఆ కప్ప జీవిత చరిత్రను మనం చూసి నేర్చుకునే విధంగా పెట్టాడు. ఒక గొంగలి పురుగును చూపించి ఆ గొంగలి పురుగు జీవితాన్ని చూసి మనం నేర్చుకునే విధంగా చచ్చి బ్రతుకుతున్నాయి అని అంటే మనకు కూడా చనిపోయిన తర్వాత బ్రతుకుందని. ఈ భూమి మీద 60-70 సంవత్సరాల బ్రతుకు కాలమే శాశ్వతం కాదు, చనిపోయిన తర్వాత అసలు శిష్యులను బ్రతుకుందని చెప్పటానికి ఇవన్నీ చెప్పాడు. అలాగని లోకంలో ఉన్న చిత్రలిపి దేనికి వాడుతున్నారంటే ఈ భూమి మీద బ్రతుకున్నటువంటి మరి ఈ 60-70 సంవత్సరాల బ్రతుకు కాలంలో ఉపయోగాల కొరకు వాడుతున్నారు. కానీ చనిపోయిన తర్వాత మనకు మరో బ్రతుకుందని దేవుడు చూపించడానికి ఈ చిత్రలిపిని వాడి మహాజ్ఞానాన్ని చెప్పాడు. ఇలాంటి మహాజ్ఞానాన్ని సమాజానికి బోధించినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యం బయటపడుతుంది. బైబిల్ మత పుస్తకం కాదని, ఇది మహాజ్ఞాన గ్రంథమని సమాజానికి మనం చెప్పిన వారం అవుతాము. అందుకే ఇదిగో బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి ఈ పాఠమే పురావస్తు శాస్త్రం ఎరగని చిత్ర లిపి.